మహిళల్లో సంతానలేమి ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన కారణము యగ్ యొక్క క్వాలిటీ పూర్గా ఉండడం మరియు యగ్ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండడం. యగ్ యొక్క క్వాలిటీ చాలా పూర్గా ఉండడం మరియు సంఖ్య బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ సంతాన సామర్థ్యం అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. యగ్ యొక్క సంఖ్య తక్కువగా ఉండడం మరియు క్వాలిటీ చాలా పూర్గా ఉండడానికి కారణాలు ఏంటి? వీటికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఏంటి, ఈ వీటికి పరిష్కారాలు ఏంటి, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 ఇయర్స్. యగ్ క్వాలిటీ తగ్గిపోవడానికి కారణాల్లో మొదటి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు ఏర్పడుతుంది అంటే హైపోథలాము ఓవేరియన్ యాక్సిస్లో సమస్యలు ఏర్పడడం వల్ల. ఇలా ఏర్పడినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. మెయిన్గా మనము ఈ రోజుల్లో చాలామందిలో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియం సిండ్రోమ్ని చూస్తూ ఉన్నాము. ఇది చాలా కామన్ ప్రాబ్లం అనే చెప్పుకోవాలి. ఈ పీసీఓడి వచ్చిన మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, అనోవులేటరీ సైకిల్స్ అంటే వీళ్లకు ఎగ్ అనేది రిలీజ్ కాదు, అంతేకాకుండా వీళ్ళు విపరీతమైన బరువు ఉంటారు, తర్వాత వీళ్ళకు ముఖం మీదంతా ఫేషియల్ హెయిర్ ఉంటుంది, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వీళ్ళలో ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా మరికొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, అంటే హైపర్ థైరాయిడిజం కావచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు, దీనివల్ల కూడా పీరియడ్లో ఇర్రెగ్యులారిటీస్ అనేది వస్తూ ఉంటుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. మనము ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి తెలుసుకోవాలి, డయాగ్నోస్ చేయాలి అంటే మొదటగా ఆ మహిళ తన పీరియడ్ వచ్చిన 2వ రోజు ఈ హార్మోనల్ ఎస్ఏ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఏలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ మరియు థైరాయిడ్ ప్రొఫైల్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఇవన్నిటినీ కూడా మేము టెస్ట్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఏఎంహెచ్ లెవెల్స్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ లెవెల్స్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ టెస్ట్ చేయించడం వల్ల మనకు ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఏఎంహెచ్ టెస్ట్ని మనము పీరియడ్ 2వ రోజున మాత్రమే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ టెస్ట్ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. సెకండ్ కారణం లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో ఈ రోజుల్లో చాలామంది సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్తో ఉంటున్నారు, అంటే దాదాపుగా తిని కూర్చోవడం, అంటే కంప్యూటర్స్ ముందు కావచ్చు, లేదు ఏ రకమైన ఎక్సర్సైజెస్ లేవు, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్, ఎక్కువగా బేకరీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల బాగా వెయిట్ అనేది బాగా పుట్అప్ చేస్తున్నారు. ఈ ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అవడం వల్ల వీళ్ళ హార్మోన్స్ అనేది కూడా ఇంబ్యాలెన్స్లోకి వెళ్తున్నాయి. దీనివల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది బాగా పూర్గా ఉంటుంది. బరువు ఎక్కువ అవడం కూడా కొన్నిసార్లు పీసీఓడి సమస్యకు దారితీస్తూ ఉంటుంది. చాలా మందికి ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం ఇటువంటివన్నీ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ స్మోకింగ్ అనేది యాక్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు. యాక్టివ్ స్మోకింగ్ అంటే వాళ్ళు పర్సన్ స్మోక్ చేయడం, ప్యాసివ్ స్మోక్ అంటే మహిళలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, క్లోజ్ రిలేటివ్స్ అంటే హస్బెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు ఆ పొగను వీళ్ళు పీల్చడం ద్వారా స్మోకింగ్ వల్ల వచ్చే అంటువర్డ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏజ్. నేచర్ అనేది ఆడవాళ్ళకి ఒక బయలాజికల్ క్లాక్ అనేది ఇచ్చింది, అంటే వయసు 21 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న మహిళల్లో సంతాన సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీరియడ్ లో వీళ్ళు కన్సీవ్ అయితే వీళ్లకు అబార్షన్స్ రావడము, తర్వాత క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రావడం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళకు హెల్దీ బేబీస్ పుడుతూ ఉంటారు. ఈ ఏజ్ లో ఎగ్స్ కూడా చాలా బాగా ఉంటాయి, ఎగ్స్ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది, కన్సెప్షన్ అనేది చాలా తేలిగ్గా జరుగుతూ ఉంటుంది. ఏజ్ అనేది ఒక బెస్ట్ ప్రిడిక్టర్ అని చెప్పుకోవాలి సంతాన సాఫల్యం కలగడానికి. సంతానం కలగడానికి ఏజ్ అనేది ఒక ముఖ్యమైన అంశంగానే మనం పరిగణించాలి.
యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కన్సెప్షన్ అనేది చాలా తేలిగ్గా వస్తుంది. 30 ఏళ్ల తర్వాత కన్సెప్షన్ అనేది చాలా ప్రాబ్లంగా అవుతూ ఉంటుంది. క్వాలిటీని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి? ఈ క్వాలిటీని పెంచేది దీన్ని మనం ఒక 4 విభాగాలుగా విభజించుకున్నాం. మొదటిది డైట్, రెండవది లైఫ్ స్టైల్ కరెక్షన్, మూడవది రెగ్యులర్ ఎక్సర్సైజెస్, నాలుగవది మెడికల్ సప్లిమెంట్స్. ముందుగా డైట్. డైట్లో చాలామంది ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టాలి. ట్రాన్స్ఫాట్స్ అంటే ఈ ట్రాన్స్ఫాట్స్ ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని బాడీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా దుష్పరిణామాలను కలిగిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనము ఈ వైట్స్ అంటే తెల్లవి అంటే షుగర్ కావచ్చు, మైదా కావచ్చు, వైట్ రైస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీసీఓడి ఉన్న పేషెంట్స్ వీళ్ళు డైటీషియన్స్ని సంప్రదించి వీళ్ళ కోసం వీళ్ళు ఒక డైట్ ప్లాన్ని ప్లాన్ చేసుకుని వీళ్ళు ఈ డైట్ ప్లాన్ని చాలా స్ట్రిక్ట్గా 3 మంత్స్ వరకు పాటించాల్సి ఉంటుంది. లేదు, మేము డైటీషియన్ని కలవలేము, మాకు అంత ఫెసిలిటీస్ లేదు అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, పీసీఓడి డైట్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు వాటిని చూసి కూడా మీరు ఇంటి దగ్గరే మీ డైట్ను కూడా మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ అయితే కంపల్సరీ. ఈ న్యూట్రిషియస్ డైట్లో హెల్దీగా ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ మీ డైట్లోకి మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, డేట్స్ కానీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ కన్నా వెజిటబుల్ ప్రోటీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ డైట్లో ఎగ్, ఫిష్, చికెన్ ఇవి ఉండేటట్లు చూసుకోండి. కాకుంటే రెడ్ మీట్ మాత్రం అవాయిడ్ చేయండి. బేకరీ ఫుడ్ మాత్రం కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎరువులు, క్రిమిసంహారక మందులు వేసి పండించిన ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ఇవి కూడా రీప్రొడక్టివ్ సమస్యల్ని కలుగు చేస్తుంది. మూడవది లైఫ్ స్టైల్ కరెక్షన్. లైఫ్ స్టైల్ కరెక్షన్లో మీరు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటిని కూడా వదిలిపెట్టాలి. పాన్ గుట్కాలు ఏమైనా వేసుకుంటే వాటిని కూడా వదిలిపెట్టండి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. మీకు తోచిన ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో అయినా చేసుకోండి, లేదు జిమ్కి వెళ్ళండి, లేదు యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటారు, లేదు ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూసుకుని ఏరోబిక్స్ మీరు ఇంటి దగ్గరే చేసుకుంటారు, అది మీ ఇష్టం. కాకుంటే వారంలో కనీసం 4 సార్లు మీరు ఒక 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకునేటట్లు చూసుకోండి. తర్వాత గుడ్ స్లీప్ అనేది చాలా కంపల్సరీ. తర్వాత మీరు స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ ఇవన్నిటిని కూడా వదిలిపెట్టాలి. మెడిటేషన్ చేసుకోండి, యోగా చేసుకోండి, మంచి లైట్ మ్యూజిక్ వినండి, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండండి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బయోలాజికల్ క్లాక్ని అందరూ పాటించి తీరాలి. అగెనిస్ట్గా వెళ్ళడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలామంది అనుకుంటారు 30 ఏళ్ల తర్వాత ఏవో మందులు వాడేసుకొని లేదు రెజిమ్స్ వాడేసుకొని కన్సెప్షన్ని ఇలా తేలిక తెచ్చేసుకోవచ్చని. కానీ ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదండి. మనము మందులు వాడుకోవడం వల్ల ఎగ్ క్వాలిటీని మాత్రం ఇంప్రూవ్ చేయొచ్చు, అంతేకాని క్వాంటిటీ అంటే సంఖ్యను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కేవలం ఒక్క ఎగ్ను కూడా మనము పెంచలేము. ఎగ్స్ సంఖ్య అనేది బై బర్త్ పుట్టినప్పుడే అది నిశ్చయించబడుతుంది. ఆ ఏర్పడిన ఎగ్స్ రీప్రొడక్టివ్ ఏజ్లో ఆ ఎగ్స్ మాత్రమే పెరిగి పెద్దయి ఓవులేషన్ టైంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాని మందులు వాడుకోవడం వల్ల కేవలం ఒక్క ఎగ్గును కూడా మనము ఎక్స్ట్రాగా తీసుకొని రాలేము. ఈ వాస్తవాన్ని మీరందరూ గమనించి తీరాల్సిందే. 21 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు మీ ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేసుకునేటట్టు చూడండి. అందరికీ కెరీర్ ప్లాన్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, చాలా చాలా. కానీ ఈ కెరీర్ ప్లాన్స్, జాబ్స్ అన్నీ 30 ఇయర్స్ తర్వాత చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీస్ మాత్రం 30 ఇయర్స్ తర్వాత చేసుకోవడం వల్ల మీకు అంత హెల్దీ ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. వాటి కోసం మీరు ఎంతో టైంని, మనీని,
వెచ్చించాల్సి వస్తుంది. తర్వాత మీకు ఈ సమస్యలతో మీరు ఎంతో మెంటల్ ట్రామాను కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు బయలాజికల్ క్లాక్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ టైంలో కన్సెప్షన్ ప్లాన్ చేసుకోవడానికి సిద్ధం కండి. సో టైమ్లీ ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా దగ్గరికి ఎవరైనా దంపతులు వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టే మేము వాళ్ళ సంతాన సామర్థ్యాన్ని కూడా మేము అంచనా వేస్తూ ఉంటాము. తర్వాత నాలుగవది మెడికల్ సప్లిమెంట్స్. మెడికల్ సప్లిమెంట్స్లో మెయిన్గా డిహెచ్ఈఏ, కోఎంజైమ్ క్యూ, యాంటీఆక్సిడెంట్స్, ఇవి మూడు కూడా మనకు కీ రోల్గా ఈ ఎగ్ క్వాలిటీని మాత్రం పెంచడానికి మనకు సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఎగ్ సంఖ్యను మనము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచలేము. డిహెచ్ఈఏ, డిహైడ్రో ఎపి ఆండ్రోస్టీరోన్ అంటే దీనికి, ఇది ఒక మైల్డ్ మేల్ హార్మోన్. దీన్ని యూజువల్గా 3 నెలల కాలం వరకు వాడుకోవాల్సి ఉంటుంది. డిహెచ్ఈఏని వాడినప్పుడు రిజల్ట్ మనకు చాలా బాగా వస్తుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే దీని మీద జరిగిన డిహెచ్ఈఏ మీద జరిగిన అధ్యయనాల్లో చాలా వరకు మిక్స్డ్ ఫలితాలనే చూపించాయి. రిజల్ట్స్ కూడా చాలా ఇన్కన్క్లూజివ్గా వచ్చాయి. అంటే అధ్యయనాలన్నీ కూడా ఈ డ్రగ్స్ వాడకం వల్ల రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి అనేది ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. ఈ డిహెచ్ఈఏ కూడా తగిన మోతాదులోనే వాడుకోవాల్సి వస్తుంది. డిహెచ్ఈఏ వాడినప్పుడు ఇది బాడీలో టెస్టోస్టిరోన్ గాను ఈస్ట్రోజన్ గాను ఇది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ మేల్ హార్మోన్ వల్ల బాడీలో ఎక్కువ మోతాదులో అంటే హై డోస్లో తీసుకున్నప్పుడు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు వాడడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ రావచ్చు, ఒవేరియన్ క్యాన్సర్స్ రావచ్చు, తర్వాత ఓవరీస్లో సిస్ట్ అనేది ఏర్పడవచ్చు, మరికొంతమందికి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు, ఫేషియల్ హెయిర్ అనేది రావచ్చు, నిద్రలేమితనం రావచ్చు, తర్వాత గొంతు అంటే మేల్స్ వాయిస్ లాగా కూడా ఫీమేల్ వాయిస్ చేంజ్ అయిపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు డిహెచ్ఈఏని వాడాలనుకుంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో కేవలం 3 నెలల కాలం మాత్రమే వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ది కోఎంజైమ్ క్యూ. కోఎంజైమ్ క్యూ అనేది ఇది ఒక మైటోకాండ్రియల్ ఎనర్జైజర్. దీని మీద జరిగిన అధ్యయనాల్లో ఇది 100% బెనిఫిట్స్ ఉన్నట్టు ప్రూవ్ చేయబడింది. ఇది పేషెంట్స్కి మేము ఇచ్చినప్పుడు కూడా మహిళల్లో సంతాన సామర్థ్యం పెరగడాన్ని మేమందరం కూడా గమనించినాం. ఇది మంచి ప్రామిసింగ్ డ్రగ్ అనే చెప్పుకోవాలి. ఈ డ్రగ్ వాడినప్పుడు ఇది మైటోకాండ్రియా అంటే అండంలో ఉండే కణాల్లో ఉండే మైటోకాండ్రియాను ఇది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ మైటోకాండ్రియాస్ అనేవి ఒక సెల్లో ఇది ఒక పవర్ హౌస్ లాగా ఉంటుంది. కోఎంజైమ్ క్యూ ఎగ్ ఫర్టిలైజ్ అయ్యే టైం నుంచి ఇంప్లాంటేషన్ అయ్యే టైం వరకు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా చాలా క్లినికల్ స్టడీస్లో కూడా ఇది ప్రూవ్డ్ డ్రగ్ అని నిరూపించబడింది. ఇది కూడా మీరు డాక్టర్ల పర్యవేక్షణలో కేవలం ఒక 3 నెలల కాలం వాడాల్సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వాడినప్పుడు మన బాడీలో ఉండే ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క అంటువర్డ్ ఎఫెక్ట్స్ని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. మన బాడీలో కొన్నిసార్లు చిన్న చిన్న కారణాల వల్ల ఈ ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ప్రతికూల చర్య. మనము బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క యాక్షన్ని న్యూట్రలైజ్ చేసి బాడీని హెల్దీగా ఉంచుతూ ఉంటుంది. సో చూశారు కదండి, ఎగ్ క్వాలిటీని మనము పెంచాలి అంటే తప్పకుండా డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడికల్ సప్లిమెంట్స్ కంపల్సరిగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటినీ మీరు తప్పకుండా పాటించినప్పుడు మీ ఎగ్ క్వాలిటీని తప్పకుండా ఇంప్రూవ్ చేసుకొని మంచి హెల్తీ ప్రెగ్నెన్సీని పొందవచ్చు. మీకు ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎన్నో ఇన్ఫర్టిలిటీ బేస్డ్ వీడియోస్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ని చెక్ చేసి మీకు కావాల్సిన టాపిక్స్ ఏదైనా ఉంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.